హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ వాల్. ఈరోజు మీకు వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూస్తున్నాను. సో దానికి కావాల్సి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబేజీ ఇలా చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ కొద్దిగా, అండ్ బీన్స్ ఒక ఎగ్, ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్, మైదా, వైట్ పెప్పర్, సాల్ట్, చిల్లీ సాస్, టమాటా సాస్, సోయా సాస్. సో మనం క్యాబేజీ, క్యారెట్ ఉన్నాయి కదా, ఇవి మూడు ఒక దగ్గర వేసేసుకొని కచ్చపక్కగా మిక్సీ పట్టేసుకుందాం. లేదంటే చిన్న చిన్న కట్ చేసుకున్నా సరే, చాలా చిన్న కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో మనం కచ్చపచ్చగా మిక్సీలో వేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చూసారా, ఇలా బర్కగా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో మైదా, కార్న్ ఫ్లోర్, వైట్ పేపర్ కొద్దిగా, అండ్ ఎగ్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం కొద్దిగా ఎగ్ పోసుకుందాం. మీరు ఒకవేళ వెజిటేరియన్ అయితే ఎగ్ తినకపోతే మీరు ఎగ్ ఏం వేసుకోకండి. సో ఎగ్ వేస్తే సాఫ్ట్గా వస్తుంది పకోడా, అందుకని కొద్దిగా ఎగ్ యాడ్ చేస్తారు. ఎగ్ వేసేసాను. ఇది వచ్చేసి మైదా వేసుకుందాం. కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొద్దిగా వైట్ పెప్పర్, కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ పకోడలా వేసుకుంటాం కదా. సో ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం. మనకు ఒక బౌల్ లాగా రావాలి, మనం డీప్ ఫ్రై చేస్తుంటే. సో బౌల్ లాగా రావాలి, ఇలా కలుపుకోవాలి. మీరు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను యాడ్ చేయట్లేదు. ఇలా మీరు చేస్తే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు పిండి ఇంకా పడుతుంది, తెలుస్తుంటుంది కలుపుకున్నప్పుడు. సో కొంచెం మైదా వేసుకోండి, కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలపండి. ఓకే, మనం చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్న తర్వాత కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. చిల్లీ సాస్ కూడా వేసాను, బాగా కలపాలి. వచ్చేసి ఎగ్ ఇంకొంచెం వేసుకున్నాను నేను. సో మనకు పకోడా వేయడానికి మంచిగా మిక్స్ చేసుకోవాలి, మరీ లూజ్గా చేయొద్దు, పకోడా విడిపోతుంది. కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత, సో చూసారా, ఇలా మనకు ఇంతలాగా రావాలి. స్టవ్ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత, సో హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా, సో అప్పుడు సిమ్లో పెట్టుకోండి, తక్కువ ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు మనం పకోడా వేసుకుంటాం, ఈ సైజులో పకోడా. సో వన్ బై వన్ ఇలా వేసేసుకుందాం. ఒకవేళ మీకు అంటుకుపోయినట్టు అనిపిస్తే కొద్దిగా చేయి తడి చేసేసుకొని మళ్ళీ ఇలా ముద్ద కట్టుకుంటూ వేసేసుకోండి. సో ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేస్తారండి. కొంతమంది ఆలు కూడా బాయిల్ చేసేసి మిక్స్ చేస్తారు. ఆలు, క్యాబేజ్ అవన్నీ కూడా బాయిల్ చేసేసి చేస్తారు. అదొక టేస్ట్. ఇలా కూడా చేసుకోవచ్చు.
అన్ని ఇలా వేసేసుకుందాం. సో చూసారా, మీకు ఆయిల్ ఎక్కువ ఉంటే మొత్తం వేసేసుకోండి, ఒకేసారి వచ్చేస్తాయి మొత్తం. సో సిమ్లో పెట్టుకొని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల పచ్చిగా ఉంటే పైన ఫ్రై అయిపోతుంది. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, పిండి అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కొద్దిగా స్టవ్ పెంచుకోండి, ఎందుకంటే మొత్తం వేసేసాను కదా. అయిపోయింది, ఇప్పుడు మనం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఇలా కదిలివ్వాలి. ఒకసారి చూద్దాము. చూసారా, ఇలా మెల్లగా, లేకపోతే అంటుకపోతే. కొంచెం ఫ్రై అవ్వండి, లేకపోతే విడిపోతే మొత్తం ఇచ్చుకుపోతే. సో ఇప్పుడు ఏమన్నదో కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో చూద్దాం, ఓకే ఫ్రై అవుతుంది. ఒకసారి తిప్పేసుకోండి కదా. సో మెల్లగా అనుకోవాలి, లేకపోతే విడిపోతే. సరే, కొన్ని ఫ్రై అయ్యాయి, కొన్ని కొద్దిగా ఫ్రై అవ్వంట. సరే, ఇంకా ఫ్రై అవుతుంది. ఫ్రై అయినాయి, ఫస్ట్ వేసాం కదా, ఫ్రై అయినాయి తీసేసుకుందాం, లేదంటే మాడిపోతాయి, అవి బ్లాక్ అయిపోతాయి. ఇంకా ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో బ్రౌన్ కలర్ వచ్చేసాయి, తీసేసుకుందాం మనం. ఇలా ఫ్రై అవ్వాలి. సో చూసుకోండి, మీరు ఒకటి చూసిన తర్వాత లోపల పచ్చిగా ఉంటే ఇంకా ఫ్రై చేసుకోవాలి. సో కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసి తీసేసుకుందాం. ఓకే తీసేసుకుందాం. మీరు మీడియం ఫ్లేమ్లో లేదంటే తక్కువ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన బ్రౌన్ ఉంటాయి, లోపల పచ్చిగా ఉంటాయి. సో ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం పకోడా రెడీ అయిపోయింది. వెజ్ మంచూరియా కోసం మనం ఆనియన్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ కట్ చేసుకుందాం. సో వెజ్ మంచూరియా చేయడానికి ఇప్పుడు గ్రీన్ చిల్లీ, కొద్దిగా గ్రీన్ చిల్లీ, ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మిర్చి వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. సో స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసి సరిపడా ఆయిల్ పోసుకుందాం. సో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, పోసేసుకుందాం. ఒక ఆయిల్ ఇది తక్కువ పడుతుంది. సో నేనైతే ఇప్పుడు ఒక 2 వేసుకున్నాను, దీంతో 2 టేబుల్ స్పూన్. సో ఇంకొద్దిగా వేసుకుందాం, 2½. ఫస్ట్ స్టవ్ పెద్దగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం. ఇంకా ఆయిల్ వేయాలి. సో ఆయిల్ వేయకపోయింది, ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి. సో పచ్చి పచ్చి కొద్దిగా నేను వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అవ్వాలి. 2 మినిట్స్ తర్వాత మనం గార్లిక్ వేసేస్తున్నాం. రెస్టారెంట్
ఇట్లా అయితే అన్ని స్టవ్ పెద్ద పెట్టేస్తే అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాము. సో మన ఇంట్లో కాబట్టి స్లోగా చేసుకుంటాం. జింజర్ కర్రీ కొన్ని కూడా హెల్త్గా వేసేస్తాను. చిన్న చిన్నగా కట్ చేసుకుని జింజర్ కర్రీ తొమ్మిది గంటల తర్వాత ఆయిల్ మరి ఫ్రై అవ్వద్దు, ఫస్ట్ లైట్గా ఫ్రై అవ్వాలి. కొద్దిగా చిల్లీ సాస్ ఉప్పు కూడా సరిపోయింత వేసుకోండి. కొద్దిగా టమాటా సాస్ కొద్దిగా సోయా సాస్ వెజ్ మంచూరియాలో సోయా సాస్ కొద్దిగా వేసుకుని పడుతుంది. వైట్ పెప్పర్ సరిపడా సాల్ట్ కారం కూడా లైట్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అంటే గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. నేను ఇక్కడ మిర్చి పౌడర్ వాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మిర్చి పౌడర్ వేస్తున్నాను. సో మిర్చి పౌడర్ కొద్దిగా వేసేసుకోండి. హాఫ్ గ్లాస్ పోస్తాను నీళ్ళు వాటర్. సో ఇలా కలుపుకుందాం. సో ఇందులో వచ్చేసి ఇంకా మనకు సోయా సాస్ పడుతుంది. ఇంకొద్దిగా వేసుకుందాం. కొద్దిగా బౌల్లో ఉంది, నేను బౌల్లో ఉన్న కొద్దిగా సోయా సాస్ పోసేసాను. సో ఇప్పుడు మనం పెష్ మంచూరియా వేసేద్దాం. ఇంకొద్దిగా వాటర్ పోసుకొని పెష్ మంచూరియా వేసేద్దాం, లేదంటే మొత్తం స్టిక్ అయిపోవచ్చు. ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసాను. ఓకే, స్టవ్ పెద్ద పెట్టుకొని మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు వెజ్ మంచూరియా యాడ్ చేసేద్దాం. వెజ్ మంచూరియా వేసిన తర్వాత చాలా సేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి. సో 1-2 మినిట్స్ ఇలా కలిపేసి మొత్తం ఇది తింటి పట్టిన తర్వాత ఆఫ్ చేసుకుంటాము. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్ అంటే మీరు స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి, చైనీస్ కదా ఇది. సో స్ప్రింగ్ ఆనియన్ వేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసేసాను. ఓకే, రెడీ అయిపోయిందండి వెజ్ మంచూరియా. ఇప్పుడు మనకు సర్వే బోల్లోకి సర్వ్ చేసుకుందాం. సో చూసారా, వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.